శంకరి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి సకాలంలో ఎక్కడ కూడా బిల్లులు పడటం లేదు. బిల్లులు అందని నేపథ్యంలో పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పథకాలకు సంక్షేమ పథకాల పేరుతో పూర్తి స్థాయిలో నిధులన్నీ కూడా అటువైపు వెళ్ళడం, మరొకవైపు ఇప్పటికీ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా అప్పులు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా అప్పు పుట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఎక్కడికక్కడ ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి ఉంది కదా శంకర్. రైట్, చూద్దాం అసలు ఏం జరుగుతుందో. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు పనులకు బిల్లులు విడుదల కావడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో నిధులన్నీ వివిధ సంక్షేమ పథకాలకు వెళ్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల పనులు మందగించాయి. రాష్ట్రంలో మొత్తం 26 భారీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. జూలై నాటికల్లా వీటికి 13,599 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇందులో బిల్లులు సిద్ధమై దాఖలు చేసి టోకెన్ నెంబర్లు కూడా ఇచ్చినవి 9,758 కోట్ల దాకా ఉన్నాయి. బిల్లులు సమర్పించినవి 3,841 కోట్ల వరకు ఉన్నాయి. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఆ ప్రభావం పనులపై పడుతుంది. బకాయిల్లో అత్యధికంగా 5,768 కోట్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానివే ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతలకు 3,679 కోట్లు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు 1,176 కోట్లు రావాల్సి ఉంది. కాళేశ్వరం పాలమూరుకు కేంద్ర విద్యుత్ రుణ సంస్థల నుంచి రుణాలు ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిపోవడంతో కేంద్ర సంస్థలేవి రుణాలు ఇవ్వడం లేదు. దృష్టి సారించింది. సో దాంతో భాగంగా రాష్ట్ర ఖజానా అనేటువంటిది పూర్తిగా ఇప్పుడు ఖాళీ అయిపోయింది. మనం చూసాం ఇటీవల కాలంలో ప్రభుత్వం ఈ ఖజానా, ముఖ్యంగా ఈ స్కీమ్లను, ఏదైతే వెల్ఫేర్ స్కీమ్లను అమలు చేయడం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఏదైతే ఈ రుణమాఫీ కావచ్చు, లేదా గృహలక్ష్మి పథకమే కావచ్చు, లేదా ఆసరా పెన్షన్లే కావచ్చు, సో ఇట్లాంటివి అమలు చేయాలంటే అంటే ఇది ఓటర్లను ఆకర్షించేటువంటి పథకాలు. సో వీటిని అమలు చేస్తేనే ఇటు ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వానికి లేదా కేసీఆర్ పార్టీకి ఓట్లు పుట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కనుక వాటి కోసమే ఇటు ఇటీవల కాలంలో ఇటు భూములు అమ్మారు. సో హైదరాబాద్ లో విలువైనటువంటి భూములు అమ్మారు, దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అమ్మారు. సో అలానే ఎక్సైజ్ కు సంబంధించి ఇంకొక 3 నెలలు గడువు ఉన్నప్పటికీ కూడా మద్యం దుకాణాలకి సో ముందస్తుగానే టెండర్లను ఆహ్వానించేసి ఖజానా నింపుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తూ ఇటు కొద్ది గొప్ప ప్రభుత్వ ఖజానా నింపుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో అయినప్పటికీ కూడా ఇంకా రుణమాఫీ కోసం ఇంకా 12,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మరోవైపు గృహలక్ష్మి పథకానికి అలానే దళిత బంధు స్కీమ్లను అమలు చేయాలంటే కూడా డబ్బులు కావాల్సి ఉంది. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ప్రస్తుతం ఖజానా లేదు. దాదాపుగా ఈ 2 స్కీమ్లకు ఇవ్వాలంటేనే 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అవసరం ఉంటుంది. అలానే ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉంది. సో ఎఫ్ఆర్బిఎం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ఖజానా మాత్రం దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఖజానా పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, సో వాటి నిధుల బకాయిలే దాదాపుగా 13,599 కోట్లకు చేరింది. మరి ఈ సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి కావాలంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఖజానా పరిస్థితి చూస్తే అవి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. సో కానీ సో దాదాపుగా ఇప్పటి వరకు ఇంకా చూస్తే దాదాపుగా 23 పైగా భారీ ప్రాజెక్టు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి దాదాపుగా 13,599 కోట్లకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉంది. సో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వాటికి రూపాయి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాంట్లో 9,758 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే బిల్లులు శాంక్షన్ అయిపోయాయి. దానికి సంబంధించి టోకన్లు కూడా ఆల్రెడీ ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా ఆ బిల్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అవి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు, అలానే పాలమూరు ఎత్తిపోతల పథకం, అలానే సీతారామ ప్రాజెక్ట్, ఈ 3 ప్రాజెక్టు ప్రస్తుతం కొంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. సో ఈ ప్రాజెక్టులకు సంబంధించి కనుక చూస్తే ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెకండ్ ఫేజ్ కి ఇంకా పర్యావరణ అనుమతులు కానీ లేదా ప్రాపర్ డిపిఆర్ కానీ లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం సంస్థల నుంచి రూపాయి కూడా అప్పు పుట్టేటువంటి పరిస్థితి లేదు. సో మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒక టీఎంసీ అదనంగా నీరు ఎత్తిపోతలు చేసేటువంటి పథకానికి సంబంధించి కూడా ఇటు అనుమతులు లేనటువంటి కారణంగా సో దానికి కూడా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో మొత్తం మీదకి భూసేకరణకు కూడా, అంటే మిగిలిన దాదాపుగా 26 ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ అవసరం ఉంది. సో ఈ భూసేకరణ జరగాలంటే 322 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కావాలి. సో దాంట్లో 224 కోట్ల రూపాయలు పునరావాసానికి ఇవ్వాలి. సో అయినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర పిల్లి గవ్వాలైనటువంటి నేపథ్యంలో, అంటే ఎన్నికల సెంట్రిక్ గానే ప్రస్తుతం పాలన నడుస్తున్నటువంటి నేపథ్యంలో, సో ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేటువంటివి ఎలక్షన్స్ అయిపోయేదాకా కొంతగా ఇక ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో ఆల్రెడీ పనులు పూర్తయినటువంటి వాటికి కూడా ప్రస్తుతం బిల్లులు శాంక్షన్ అయినటువంటి వాటికి కూడా ప్రభుత్వం దగ్గర పిల్లి గవ్వాలేని కారణంగా బిల్లులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నవీన్. థ్యాంక్ యూ నవీన్.